శుభాకాంక్షలందరికీ. మరి ఈరోజు విచిత్రంగా ఈరోజు ఆండే కూడా, మరి అదే విధంగా వరలక్ష్మి రథం కూడా ఉంది. ఇవన్నీ పెట్టుకొని కూడా ఈరోజు మనం ఈ ఊరికి రావడం అంటే మీ సర్పంచ్ గారి ప్రత్యేకంగా మాకు సపరేట్ గ్రామ పంచాయతీ అయింది సార్. మాకు కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. మీరు మాడుగురికి రావాలంటే మాకు కొద్దిగా లేట్ అవుతుంది, ఇబ్బంది అవుతుంది. కనుక మా ఊరికి ఎట్లనే తెలిసి మీరు ప్రయత్నం చేసి పెట్టండి అంటే, ఇక దాదాపు నిన్న రోజుల నుంచి అన్ని గ్రామాలు అయిపోయింది. లాస్ట్ ఇది మాడుగురు తిరిగి వస్తుంది, మాడుగురులో అయిపోవాలి. కానీ మీ రిక్వెస్ట్ మేరకు ఈరోజు ఈ గ్రామంలో ఈ కార్యక్రమం పెట్టినందుకు, మీరందరూ కూడా విచ్చేసినందుకు అందరికీ థ్యాంక్ చెప్పుకుంటూ, మరి అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసిన మన గౌరవనీయులు సర్పంచ్ గారు, మరి అదేవిధంగా ఎంపీసీ గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. మరి అదేవిధంగా ఈ కార్యక్రమం గురించి సర్పంచ్ గారు రెండు మాటలు మీరు మీకు వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. సరిగా ఉపయోగించుకోవాలని, సాలకు సహకరించాలని కోరుతున్నాను. మీకందరికి తెలుసు, ఎన్నో గ్రామాలలో గతంలో వీఆర్ఓల షార్టేజ్ ఉండడం వల్ల చిన్న సంఘటనలు జరిగి కొంతమంది వీఆర్ఓలు గాయపడడం వల్ల మ్యాక్సిమం సమస్యలు కొన్ని అట్లే ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారానికై గ్రామంలో సమస్యలు ఏమున్నావో తెలుసుకొని వాటిని త్వరితగతంగా వాళ్ళకి ఎలాంటి సమస్యలు లేకుండా, సమస్యలు లేని గ్రామంగా, సమస్యలు లేని మండలంగా తీర్చిదిద్దాలని మమ్మల్ని అందరినీ మోటివేట్ చేసుకుంటూ, మరి ఆయన ఈ కార్యక్రమానికి పెట్టినందుకు ప్రత్యేకంగా కలెక్టర్ గారికి మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు ఎవరైతే మన సమస్యలు ఉంటే, అంటే చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, కొన్ని పాస్బుక్లు వచ్చినాయి, ఆ పాస్బుక్లో కొన్ని సర్వే నెంబర్లు కానీ భూములు తక్కువ ఎక్కువ కానీ అవన్నీ ఉన్నాయి. వాటి అన్నింటిని కూడా సరిచేయడానికి మనకు ఇక్కడ కంప్యూటర్ మొత్తం టైసిల్ ఆఫీస్, మా వీఆర్ఓలు, మా ఆర్ఐ అందరు కూడా ఇక్కడ విచ్చేసింది కాబట్టి మొత్తం టైసిల్ కార్యాలయమే మీ గ్రామానికి వచ్చింది కాబట్టి, మీరు అందరు కూడా క్రమశిక్షణతో ఎలాంటి ఇది లేకుండా సాయంత్రం వరకు మేము ఇక్కడనే ఉంటాం. అన్ని సమస్యలు మీరు పరిష్కరించుకోవాల్సిందిగా కోరుతున్నాం. మరి అదేవిధంగా దాదాపు 30-40 సంవత్సరాల నుంచి మన తాత ముత్తాతల పేర్ల మీద అట్లే ఉండే పేరు మార్చుకోలేక తెలుగు వాళ్ళు అట్లే పెట్టుకుని ఉంటారు. కానీ అనుభవం కదా ఎక్కడవుతుంది అని అనుకుని ఉంటారు. సో అటువంటివి మాకు మా దృష్టికి రాలేదు. మా దృష్టికి రావాలంటే ఇటువంటి కార్యక్రమాలు ఉంటేనే గ్రామంలో ఎవరైనా తాతలు కానీ తండ్రులు కానీ చచ్చిపోయి ఉండి విరాసత్తు చేసుకోకుంటే అవి కూడా మేము ఇక్కడనే చేస్తాం. అవన్నీ కూడా మీరు వెరిఫై చేసి ప్రతి ఒక్కరు కూడా ఏదైనా సమస్య ఉంటే చిన్న దరఖాస్తు రూపంలో రాసుకొని అందరూ ఒకటేసారి కాకుండా ఒక ఇద్దరు ముగ్గురు వచ్చేస్తే వాళ్ళ సమస్యలను టక్కటక్కగా మేము మాట్లాడుకుందాం. ఇక్కడనే సెటిల్ అయ్యే కార్యక్రమాలు ఈయనే మీ సమస్యలకు పరిష్కారం చూపిస్తాం. అదేవిధంగా ఈ గ్రామస్తులకందరికి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంకెవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా తెలిపించి ఈ సమస్యలను మా దగ్గర పరిష్కారం తీసుకుంటూ మరి మీరందరూ సహకరిస్తే కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఒక దరఖాస్తు, చిన్న దరఖాస్తు, తయారు దగ్గర రాసే అవసరం లేదు. మామూలుగా మాకు అర్థమయ్యేటట్టు చిన్న దరఖాస్తు ప్రిపేర్.